నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండాయిపాలెం పంచాయతీలోని పలు గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని రాజగోపాల్ రెడ్డికి విన్నవించేందుకు మహిళలు ముందుకు రాగా చోటా చోటా నాయకులు వారిని అడ్డుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో అసహనానికి గురైన బాధిత మహిళలు మీడియా ముందుకు వచ్చి తమ గోడు వెళ్లబుచ్చారు. ఇదేంది సార్, మేము ఓటర్లమే కదా, ఇచ్చిన వాళ్లకే అన్ని మళ్లీ మళ్లీ వారికే చెందుతున్నాయని, మేము కూలీనాలి చేసుకునే నిరుపేదలకు మాత్రం ఎలాంటి జగనన్న ఆదరణ మేము పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచివాళ్లే కాని ఇక్కడ ఉన్న నాయకులే మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారని, ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. మాకు రేషన్ భీము లేదు, మేము కూటి కల్లాడి పోతున్నాము, మాకు భీమి ఇచ్చు లేదు సార్. అంతే. ఎవరు ఎవరు నేల రోళ్ళు మీరు అడిగితే ఏమంటున్నారు? మీరు అడిగితే ఏమంటున్నారు? సర్వర్ రాలేదంటాం. నెల వెళ్ళిపోయినాక నెలకు ముందు నెల వెనక కట్టిస్తుండ్రు. ఒక నెల ఇవ్వటం వల్ల పోయి వచ్చి నెల మేమేం పోయితే అడుగుతుంటే మాత్రం ఒప్పుకోవటం లేదు. వాళ్ళు ఏమో ఇస్తాం ఇస్తాం ఇస్తామంటుండ్రు. వాళ్ళు ముందల గోతలు పంపించుకుని పంపించేది, తర్వాత మాకు ఇచ్చేది. వెళ్ళిపోతారా? నుంచో వచ్చాడు పైన ఎక్కడ పింఛన్ అయితే వస్తుంది.